తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు తర్వాత పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సభకు లక్షలాది జనం పోటెత్తారు. వివరాలు చూద్దాం. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి అలరించారు. ప్రధాని స్వయంగా తెలుగులో మాట్లాడడంతో సభకు హాజరైన వారి నుంచి అపూర్వ స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు ప్రజల నుంచి వస్తున్న ఈ అపూర్వ స్పందనే నిదర్శనమన్నారు. సభకు ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆశీర్వదించిన ప్రజలకు వందనమన్న మోదీ తెలంగాణను పుణ్యభూమిగా అభివర్ణించారు. పరాక్రమానికి, సాహితీ సంస్కృతులకు, అపూర్వ కళా సంపదకు తెలంగాణ నిలయమన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న మోదీ కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఆదుకున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరుగుతోందని, 2019 నుంచి ఈ మద్దతు మరింత బలపడిందన్నారు. తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, సోదర సోదరి మనులకు, మాతృముత్తులకు నా నమస్కారం. ఆజ్ ఏసా లగ్ రహా హై కి జైసే పూరే తెలంగాణ కా స్నేహ యహాం ఇస్ మైదాన్ మే హీ సిమట్ ఆయా హై. మే తెలంగాణ కా అభినందన్ కర్తా హూం, తెలంగాణ కి ధర్తీ కో వందన్ కర్తా హూం. హైదరాబాద్ శహర్ హర్ టాలెంట్ కి ఉమీదో నయ ఉడాన్ దేతా హై, వైసే హీ భాజపా భీ దేశ్ కి ఆశాఓ అపేక్షాఓ కో పూరా కర్నే కే లియే దిన్ రాత్ మెహనత్ కర్ రహీ హై. తెలంగాణ మే కళా కౌశల్ కర్మఠతా భర్పూర్ హై. తెలంగాణ ప్రాచీనతా ఆర్ పరాక్రమ్ కి పుణ్యస్థలి హై. యహాం భద్రాచలం మే శ్రీ రామ్ సే లేకర్ యాదాద్రి మే శ్రీ నరసింహా తక్, ఆలంపూర్ మే జోగు లాంబా సే లేకర్ వరంగల్ మే భద్రకాళీ తక్, ఇస్ పవిత్ర భూమి సే ఈశ్వరీ ఆశీర్వాద్ హమారే భారత్ పర్ అవిరల్ బరస్తే హై. విశ్వ ప్రసిద్ధ రామప్ప మందిర్ సే లేకర్ అద్భుత్ కాకతీయ తోరణం తక్, తెలంగాణ కా ఆర్ట్ ఆర్ ఆర్కిటెక్చర్ హమే గౌరవ్ సే భర్ దేతా హై. ప్రతాప్ రుద్ర సే రాణీ రుద్రమా దేవీ ఆర్ కుమరం భీమ్ తక్, తెలంగాణ కి ఇస్ వీర్ భూమి కే శౌర్య ఆర్ బలిదాన్ కి గాథాయే అతుల్నీయ హై. బీజేపీ పాలనతోనే సురక్షితంగా ఉంటామని మహిళలు, పిల్లలు అర్థం చేసుకున్నారని, ఉపాధి అవకాశాలు కూడా తమ పాలనలోనే మెరుగుపడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామన్న ప్రధాని మహిళలకు కూడా ఆర్థిక స్వాతంత్ర్యం కల్పిస్తున్నామన్నారు. మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు. తమ పాలనలో 45 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరుచుకున్నాయని వెల్లడించారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు. తెలంగాణలో 35,000 కోట్లతో 5 భారీ ప్రాజెక్టులు చేపట్టామని, హైదరాబాద్ చుట్టూ ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో సైన్స్ సిటీతో పాటు 5,000 కోట్లతో ఫ్లైఓవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిచేందుకు చర్యలు తీసుకున్నామని, త్వరలోనే దానిని జాతికి అంకితం చేస్తామన్నారు. తమ పాలనలోనే తెలంగాణలో 1,500 కోట్లతో హైవేలు అభివృద్ధి చేశామన్నారు. త్వరలో మెగా టెక్స్టైల్ పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నామన్న ప్రధాని రాష్ట్రంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి తీరుతుందని, రాష్ట్ర ప్రజల ఆశీస్సుల కోసమే వచ్చినట్టు చెప్పారు. తెలంగాణ కా గాహో యా శహర్
आधुनिक कनेक्टिविटी इंफ्रास्ट्रक्चर के लिए भाजपा के नेतृत्व वाली केंद्र सरकार अभूतपूर्व काम कर रही है। हैदराबाद में यातायात और सुगम बनाने के लिए केंद्र सरकार 1500 करोड़ रुपए की लागत से 4 और 6 लेन के कई फ्लाईओवर और एलिवेटेड कॉरिडोर बना रही है। इस हाईटेक सिटी में जाम की परेशानी कम करने के लिए केंद्र सरकार 350 किलोमीटर परिधि की रीजनल रिंग रोड भी बनाने जा रही है। విజయ సంకల్ప సభలో ప్రసంగించిన అనంతరం ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ నుంచి రాజ్భవన్ కు వెళ్లారు. రాత్రి రాజ్భవన్ లోనే బస చేసి సోమవారం ఆంధ్రప్రదేశ్ కు వెళ్తారు. భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.